Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో కొత్త పథకంతో జనంలోకి సీఎం జగన్ కీలక నిర్ణయం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా మరో కొత్త పథకం ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలుకు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జగన్ ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు 100,000, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు 120,000, ఎస్టీల పెళ్లిళ్లకు 100,000, కులాంతర వివాహం చేసుకుంటే 120,000 ఇవ్వనున్నారు. అలాగే బీసీ పెళ్లిళ్లకు 50,000, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు 75,000 అందజేయనున్నారు. ఇక మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 100,000 కానుకగా ఇవ్వనున్నారు. తాజాగా ప్రారంభం కానున్న కొత్త పథకాలతో మొత్తం 94.4% హామీలు నెరవేర్చామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థికంగా అండదక్కుతుంది. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవోలో ఈ పథకం అమలుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. అందులో భాగంగా వికలాంగులకు 150,000, భవన నిర్మాణ కార్మికులకు 40,000 చొప్పున ఇవ్వనున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నదానికంటే మరింత లబ్ధి కలిగేలా ఇచ్చే మొత్తాన్ని పెంచారు. దాదాపు 2 రెట్లు చేశారు. గతంలో ఎస్సీలకు 40,000 ఉండగా ఇప్పుడు 100,000 పెంచారు. అదేవిధంగా టీడీపీ హయాంలో బీసీలకు 35,000 ఇవ్వగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 75,000 పెంచుతూ నిర్ణయించారు. మైనారిటీలకు 50,000 ఇవ్వగా జగన్ ప్రభుత్వంలో ఆ మొత్తం 100,000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ హయాంలో 20,000 ఇవ్వగా ఇప్పుడు 40,000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారందరికీ కళ్యాణమస్తు తోఫా అమలయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీను ఇప్పుడు అమలు దిశగా ఉత్తర్వులు జారీ చేసింది.